చాలు ఇప్పుడంటే ఇది చాలా అన్ని ఇంపార్టెంట్ టాపిక్ అని ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ అంటే ప్రజలకాలం మనం ఉంటున్నాము. కానీ ఇప్పుడు కూడా దానికి సంబంధించి మనం ఉద్యమం లాగా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చి అంటే ఈరోజు ఈ సమావేశానికి చర్చా కార్యక్రమానికి అధ్యక్షులు వహించడానికి ప్రొఫెసర్ శ్రీధర్ స్వామి గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీధర్ స్వామి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ మధ్యనే మా తెలంగాణ ప్రభుత్వం చేత అవార్డు కూడా పొందారు. ఆందోళన కూడా ఉంది, ఎందుకంటే చాలా సార్లు అనేవాళ్ళు ఎందుకంటే లోకలేదు లోకలేకున్నాం ఇదేంటి ఈ పరిస్థితిని మనం ఎంత కొనసాగిస్తే ఇస్తారంటే చాలా సార్లు అనుకునేవాళ్ళు. ఈరోజు సమావేశాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు. దేవి ప్రసాద్ గారు సార్ కూడా దీని గురించి చాలా ఎంజాయ్ చేస్తారు. తర్వాత సార్ రవీందర్ రెడ్డి గారు వారు కూడా ఏం చేసి వారు పేరు పుస్తకం మధుసూదన్ రెడ్డి గారు చేసిన ఇంటర్ విద్యా అనుకున్నారు. తర్వాత క్యాండిడేట్ గారు శ్రీ సయ్యద్ సలీముద్దీన్ గారు తెలంగాణ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆర్బీఐ సెక్రటరీ. ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అంటే మన ముఖ్యం ఏంటంటే రిటైర్ అయినటువంటి వాళ్ళు మనం చాలా మంది కనబడుతున్నాం, కానీ ఉద్యోగాలకు ఎదురు చూసేటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎంత నోట్స్ లాగా తీసుకుని అవసరమైనటువంటి చోట వాళ్ళు ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం కూడా అందించి చెప్పి గమనించాలని కోరుతున్నాను. అధ్యక్షుల గారికి మైకు మార్చిన చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వేదిక గురించి నేను మాట్లాడటం జరుగుతాను. బెంగళూరులో ఉన్నారు, బెంగళూరు నుంచి బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరు నగరం నుంచి ఒక విద్యార్థి నాకు పోయింది. అది నాకు మైండ్ భ్రమం చేశాను. దాన్ని ఆధారం చేసుకొని దేవి ప్రసాద్ గారితో మాట్లాడటం, రాహుల్ గారితో మాట్లాడటం, ఈ సభ ఏర్పాటు కావడానికి గాంధీ ప్రస్తావనగా మారిందని భావిస్తాను. ఇప్పుడు మేము అతను వైద్య మంత్రం ముఖ్యమంత్రి తప్ప నేను ఏం మాట్లాడలేదు. లేదు, లేకపోవడమే కాకుండా ఆ తీర్పులో ఒక అంశం తీర్చబడింది. అంటే దేవుడు రిపీట్ పైకి సాధన పెట్టారు. జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ ప్రైమ్ మెంబర్స్ పెట్టి ఏమన్నారంటే అంటే దేవుడు రిపీట్ పైకి సాధన పెట్టిన దేవుడి దాన్ని దాంతంగా పెట్టుకొని 1972లో మన ఆంధ్ర మిత్రుడు ఏ రకమైన ఈ మూర్తి గురించి తొలగించారు. 1972 ఉద్యమం వచ్చింది కేవలం రెండు అధికారాలు గుర్తు పెట్టుకుని ఆంధ్ర ప్రాంతంలో